సాధారణంగా నీరు ఏ రంగులో ఉంటుందని ఎవరిని ప్రశ్నించినా నీటికి రంగే ఉండదు కదా అని సమాధానమిస్తారు. కానీ ఆ ప్రాంతవాసులు మాత్రం తాము తాగే నీరు ఆకుపచ్చ, ఎరుపు, నలుపు ఇలా రకరకాల వర్ణాలతో ఉంటుందని జవాబు చెబుతారు. అదేదో శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం కాదండోయ్. మహావిశాఖ నగరపాలక సంస్థ అధికారులు, స్థానిక నేతల వైఫల్యం వల్ల మంచినీటికి ఏర్పడిన దుస్థితి, ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతున్న వైకాపా ప్రభుత్వం కనీసం మంచినీటిని సరఫరా చేయలేకపోతుంది. విశాఖ రాష్ట్రానికే రాజధాని అని, విశ్వనగరంగా మార్చేస్తామంటూ ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన సీఎం జగన్ కనీసం ప్రజల గొంతు తడపలేకపోతే ఎలా అని స్థానికులు నిలదీస్తున్నారు. నీళ్లు బురదల్లాగా వస్తున్నాయి సార్, తాగితే చేదుగా ఉంటున్నాయి, ఆకుపచ్చగా ఉంటున్నాయండి. రోజు మరగబెట్టుకుని తాగాలండి. అది వాటర్ బాగాలేదు బాబు, పచ్చగా ఆకుపచ్చగా ఆ నీళ్ళు కానీ తగినంత అది కోసన నోట్లో వేసుకుని అంత వచ్చినట్టు ఉంటుంది. అవి మరగబెట్టుకుని సకానికి ఎంత తెల్లగా అయిపోయి మీదన పొంగినా వచ్చేస్తాను, అది అంత తీసుకొని ఆ మీద నీళ్ళు తాగుతాం. మంచి నీళ్ళు అండి, కొలయలు రావు, ఎప్పుడో వచ్చినా సరే నింపు శుభ్రంగా రావు, ఎర్రగా ఉంటాయండి. ఒక్కోసారి తెల్ల నల్లగా ఉంటాయండి, ఒకసారి తెల్లగా ఉంటాయండి, రకరకాలుగా ఉంటాయి, ఒక రకంగా ఉండవు. అసలు ఎంత స్పీడ్ పెరగాలి, స్పీడ్ పెరిగడుతున్నాను, అలాంటి తింటే అడుగేసి అడుగు తెలియపోతున్నాను. ఈ తాగే వాటర్ వల్ల అంతగాని కొనుక్కొని తాగుతాం సార్, రెక్కాది కానీ డొక్కాడే మంటున్నాం మేము. ఆ నీళ్ళు మరబెట్టుకుని తాగుతున్నా సరే ఇదే పరిస్థితి, కీళ్ల వాతవా, ముడుకుల సలుపులు, నడువు సలుపులు. విన్నారుగా, ఇవి మహావిశాఖ నగరవాసుల తాగునీటి కష్టాలు. విశాఖ తూర్పు నియోజకవర్గం ఆరిలోవా జీవీఎంసీ పరిధిలోని 11, 12, 13 డివిజన్లలో నీటి సమస్యతో జనం సతమతమవుతున్నారు. ఆరిలోవా ముడసరలోవ ప్రాంతానికి పక్కనే ఉంది. ఇక్కడున్న జలాశయం ద్వారా 300,000 మందికి నీరందించే సామర్థ్యం ఉంది. కానీ క్రాంతినగర్, రామకృష్ణాపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న 50,000 మందికి నీరందించడంలో ప్రభుత్వం విఫలమైంది. పోనీ ఇచ్చే నీళ్లకు ఓ సమయమంటూ ఉండదు, వారికి నచ్చినప్పుడు వదులుతారు. ఆ నీరు కూడా రంగుమారి దుర్వాసనతో ఉంటోంది. కలుషిత నీటిని తాగి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. 5 ఏళ్లుగా స్థానికులు నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నా కూతవేటు దూరంలో ఉన్న మేయర్ వెంకట హరికుమారికి మాత్రం వీరి కష్టాలు కనబడ్డలేదు. మంచినీళ్ళు ఎప్పుడు ఇలాగే ఉంటాయండి, గ్రీన్ కలర్ లో ఉంటాయి. నాచుకాలు మట్టి వాసన వస్తుంది, నీచు వాసన వస్తుంది, అయినా సరే మరగబెట్టుకుని ఫిల్టర్లో వేసుకొని అలాగే బాటిల్ పట్టుకొని తాగుతుంటాం. పావుగంట, అరగంట, అరగంటలో మించి రావండి. ఒకరోజు 10కి వస్తుంది, 12కి వస్తుంది, 2కి వస్తుంది, 6కి వస్తుంది. దీనికి టైం ఉండదు, ఏ పని పాటు మానేసుకొని ఇంట్లో ఉండాలి. ఎవరిని ఎదిరించి అడిగినా సరే కొలాయిలు 2-3 రోజులు రావండి. ఆ బోరింగ్ నీళ్ళు, ఆ కిలిం పట్టిన నీళ్ళే తాగవలసి వస్తుంది. ఆ వాటర్ తో మేము స్నానాలు గట్టి చేస్తూ ఉండి దొరదలు. ఈ ప్రాబ్లం ఆల్రెడీ మేము 4 ఇయర్స్, 5 ఇయర్స్ పెట్టి పడుతున్నాం, వేస్ట్ గా పోతుంది. వాటర్ అయితే తాగినందుకు మాత్రం ఉపయోగం ఉండట్లేదు. వాటర్ ట్యాంక్, వాటర్ డబ్బాలు కొనుక్కొని తాగుతున్నాం. అసలు నీళ్లు బాగులేవు. మా ఈ మధ్య నాసుపతి నీళ్లు వచ్చాయి. ప్రైవేట్ బాటిల్ కొనాలంటే 40 రూపాయలు బాటిల్, మినిమం తాగాలంటే 2 బాటిల్ ఉండాలి, అంటే 80 రూపాయలు అవుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం మంచినీళ్ళు ఇవ్వకపోతే ఎలాగా? ఇంటి పన్ను ఎలాగా పెంచేశారు? ఇంటి పన్ను కట్టలేకపోతాం, అయినా కడతాను. అలాగే కరెంటు పన్ను పెంచారు, అయినా కడతాను. మంచినీళ్ళు ఇవ్వకపోతే ఎలాగా? వేసవి మొదట్లోనే నీళ్ల సమస్య వేధిస్తుంటే ఇక ఎండలు ముదిరితే దాహంతో చావల్సిందేనా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. జీవీఎంసీకి చెందిన కోట్లాది రూపాయల బడ్జెట్ ఓవైపు, అమృత్ పథకం ద్వారా వచ్చిన నిధులు మరోవైపు ఉన్నా స్వచ్ఛమైన తాగునీరు ఇచ్చేందుకు మాత్రం పాలకులు, అధికారులకు చేతులు రావట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం వాటర్ విషయంలోకి. రిజర్వర్ వాటర్ మేము తాగాల్సిందే చచ్చినట్టు. కొన్ని అలాగని ఇప్పుడు ఏదోలా అడ్జస్ట్మెంట్ చేసి తాగేద్దాం ఉందాం అని అనుకుంటే పైన ఆయిల్ టైప్లో వస్తుందండి అది. అది మేము ఎలా తాగగలం చెప్పండి? మరి ఇన్ని కోర్టులు శాంక్షన్ చేశారు అన్నారు, మరి ఏం కట్టున్నారో ఏం చేశారో ఏం అర్థం అవ్వట్లేదు ఎవరికి కూడా. మా 5 వార్డులకి ముడసల్లో చెరువు నుంచి వచ్చేటువంటి నీరైతే సంజీవిని లాంటిది. అలాంటి సంజీవిని నుంచి గత సంవత్సరం కళేబారాలు, ప్లాస్టిక్, వ్యర్థమైన పదార్థాలందరితో నిండిపోయి సాగు మంచినీటి అనేది రావడం జరగట్లేదు. బురదలు బురదలకు వస్తుందని గతంలో ఇక్కడ స్థానికంగా జీవీఎంసీకి అయితే కంప్లైంట్ చేసుకోవడం జరిగింది. సంవత్సరం అయింది సార్ ఆ కంప్లైంట్ ఇచ్చి, ఆ రోజు కంప్లైంట్ ఇచ్చి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదండి. తీరా చూస్తే గౌరవ్ మేయల్ గారు మా వార్డులోనే ఉన్నారు, అదేవిధంగా విఎంఆర్డీఏ చైర్మన్ గారు ఉన్నారు. ఇంత పెద్ద నాయకులు ఉండి కూడా ఈ వాటర్ సమస్య తీర్చకపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఆ డంపింగ్ యార్డ్ వల్ల ఆ వాటర్ దీంట్లో కలుషితం అయిపోయి మంచి భూగర్భ జలాశయం ఉన్నది ఆర్లో ప్రాంతం, ఆ ప్రాంతం అంతా కలుషితం అయిపోయిందండి. మెయిన్ ఆ డంపింగ్ యార్డ్ చేస్తే మెయిన్ మంచి వాటర్ వస్తుంది మా అభిప్రాయం అండి. నీళ్ళంతా రెడ్ కలర్ గా నాచు, స్మెల్, దురదలు, స్కిన్ ఎలర్జీలు కూడా వచ్చేస్తున్నాయండి. మెయిన్ వాడద్దు అంటారు, వాడకుండా ఆ వాటర్ వరకు మేము ఎలా తగ్గుతామని చెప్పండి. వాటర్ మెయిన్ వచ్చేది అదే, అది మేము తాగకుండా తాగలేమనుకుంటు పోయేది వాటర్ కొనుక్కుంటాం. ఇక్కడ స్నానం చేయాలి కదండి, స్నానం చేస్తే ఒకటి స్కిన్ ఎలర్జీలు వస్తాయి అని పక్కన హాస్పిటల్ పెట్టాలి, మా జబ్బులు కూడా ఇస్తున్నారు మాటలు. ఈ ప్రభుత్వం చేస్తుంది అదే అండి. గత 5 సంవత్సరాలు చేయడం ప్రయత్నం అండి. అందరూ చెప్తున్నారు తప్ప, నాయకులు చెప్తున్నారు తప్ప ఎవరు చేయట్లేదండి. ప్రభుత్వానికి సక్రమంగా పన్నులు కడుతున్నాం, కానీ గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వడానికి ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తుందని ఇక్కడున్న నగరవాసులు, ఎప్పటి బాధితుడు కోరుతున్నాడు. కనీసం ఇప్పటికైనా సరే స్పందించి మంచినీళ్ళు ఇవ్వండి అని
ఇక్కడ వారంతా కూడా కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ సిహెచ్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.